नमस्कार तनुकु एमएलए कार्मूरि वेंकट नागेश्वर प्रोत्साहन तो सर्वराय शुगर्स याजमान्यं तनुकु रेड क्रॉस संस्थकु अंदिंचिन ऑक्सीजन कॉन्सेंट्रेटर्ल द्वारा शुक्रवार प्रसाद अने करोना रोगी की उचित सेवलु अंदिंचिनट्लु रेड क्रॉस ब्लड बैंक मेनेजर कारुमंचि योहान तेलिपारु। ई कार्यक्रमंलो सिब्बंदि पाल्गोन्नारु। सर्वराय शुगर्स लिमिटेड भारी सहकारंतो इंडियन रेड क्रॉस चेयरमैन अयिनटुवंटि श्री एम जयप्रकाश गारि आदेशाल मेरकु एवरैते पाजिटिव वी इंटर ऐसोलेषन इतमारो वारी आक्सीजन एवरक आक्सीजन अवसर हो वारी उचित आक्सीजन कंसंट्रेटर्स अच्छी वार जीवित रही अच्छा तो यह विधा मोना पेशेंट को अदे विधा प्रसाद गारे पेशेंट आक्सीजन कंसंट्रेटर्स తాడపల్లిగూడెం పట్టణంలో పేరుచెర్ల ఫౌండేషన్ ద్వారా అనాథలకు యాచకులకు శుక్రవారం ఆహారాన్ని సరఫరా చేశారు। పట్టణంలో సుమారు 200 మందికి ఆహారం ప్యాకెట్ల ద్వారా అందించారు। యాగర్లపల్లి కాలనీలో యాచకుల పునరావాస కాలనీలోను రోడ్లపై నివసించే అనాథలకు వీటిని అందించారు। ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు మురళీకృష్ణరాజు మాట్లాడుతూ కరోనా బాధిత వర్గాల పేదలందరికీ సహాయం చేయాలన్న ఆలోచనతోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు। ఫౌండేషన్ సభ్యులు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు। అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమవరంలో శుక్రవారం పోలీస్ శాఖ ర్యాలి నిర్వహించింది। ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ ఆళ్ళ కృష్ణ భగవాన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు మానవ అభివృద్ధిని మంటగల్పుతాయని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్వర విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి సిబ్బంది పాల్గొన్నారు। భీమవరంలోని డాక్టర్ ఎల్ల ప్రగడ సుబ్బారావు హెల్త్ డెస్క్ ఐసోలేషన్ కేంద్రానికి శుక్రవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దాతలు బియ్యం డ్రై ఫ్రూట్స్ కేంద్ర నిర్వాహకులకు అందించారు। ఈ సందర్భంగా కేంద్ర నిర్వాహకులు జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ 46 రోజులుగా ఐసోలేషన్ కేంద్రంలో కరోనా వ్యాధిగ్రస్తులు ఎంతో మంది వైద్య సేవలు పొందుతున్నారని దాతలు ఎంతో సహకారం అందిస్తున్నారని అన్నారు। ఈ కార్యక్రమంలో చెరుకువాడ వెంకటరామయ్య రంగసాయి కొండ్రు శ్రీనివాస్ వేలూరు బుజ్జి నరహరిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు। ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వార్తలు। కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అమలు చేయ తలపెట్టిన పేదల ఇళ్ల నిర్మాణ పథకంపై జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ తేజ్ సమీక్షించారు। కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని విధాన గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఈ సమావేశంలో ఎంపీడీఓలు తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు డివిజన్ మండల స్థాయి హౌసింగ్ ఏఈలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జేసీ మాట్లాడారు। ఈ వార్తలంతటితో సమాప్తం। నమస్కారం।